హాయ్ అండి, ప్రేమతోరా ఈ కథలో 38వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. డోర్ దగ్గర నిలబడి ఉన్న కానిస్టేబుల్ని చూసి అదిరిపడుతుంది శ్వేత. బేబీ అని భయంగా రాగం తీస్తూ మనోహర్ వైపు చూసింది. మనోహర్కి కూడా లోపల దడగా ఉన్నా కవర్ చేసుకుని చిన్నగా, ఉండు శ్వేత, అసలు అతను ఎందుకు వచ్చాడో తెలియదు కదా అని ముందుకు అడుగులు వేశాడు. భయంగా అతన్ని అనుసరించింది శ్వేత. దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ అని వినయంగా అడిగాడు మనోహర్. మనోహర్, శ్వేత అంటే మీరేగా అన్నాడు గంభీరంగా. అతని వాయిస్కి బెదిరి మనోహర్ని పట్టుకుంది శ్వేత. అవును సార్ అన్నాడు మనోహర్. ఆయన మనోహర్ వైపు చూసి, సురేష్ అంటే మీ తరపేనా అన్నాడు. వాళ్ళ అన్నయ్య పేరు వినగానే టెన్షన్ పడుతూ, అవును సార్, సురేష్ నా అన్నయ్య అంది శ్వేత. మనోహర్ కూడా అనుమానంగా చూస్తూ, ఏమైంది సార్ అన్నాడు ఆయనతో. ఆ సురేష్ మీద కేసు ఫైల్ అయింది. ఒక అమ్మాయిని మానభంగం చేయబోయాడని ఆ అమ్మాయి తరపున వాళ్ళు కేసు చాలా స్ట్రాంగ్గా పెట్టారు. మేము అరెస్ట్ చేద్దామని వాడి దగ్గరికి వెళితే ఏదో గొడవలో ఫుల్గా దెబ్బలు తిని కాళ్ళు చేతులు ఇరక్కొట్టించుకుని ఉన్నాడు. మా స్టేషన్ తరపున వాడికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాం. వాడు కోలుకోవటానికి 2 నెలలు పడుతుంది. ఆ తర్వాత వాడిని జైలులో వేస్తాం. మినిమం 2 ఏళ్ళు గ్యారంటీ అన్నాడు ఆ కానిస్టేబుల్. ఆయన చెప్పేదంతా షాకింగ్గా ఫేసులు పెట్టి విని చెప్పడం పూర్తి అయ్యాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మనోహర్, శ్వేత. కొట్టడం, కేసు పెట్టడం అంతా రిషి పనే అని అర్థమయ్యింది వాళ్ళకి. అన్నయ్య లేవలేని స్థితిలో ఉన్నాడని ఊహించుకోగానే మనోహర్ మా అన్నయ్యని అని ఫీల్ అయ్యింది శ్వేత. కానిస్టేబుల్ ఆమెను చూసి, ఈ ఏడుపు అంతా వెధవా పనులు చెయ్యకముందు ఉండాలి అని సురేష్ని ఉంచిన హాస్పిటల్ వివరాలు చెప్పి, చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు, కొంచెం టైం పర్మిషన్ ఉంటుంది అని అతను చెప్పాల్సిన మ్యాటర్ చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడు వచ్చిందో అతని వెనకే నిలబడి ఆ మాటలు వింటున్న భాను ఆ కానిస్టేబుల్ వెళ్ళగానే ముందుకు వచ్చింది. కోపంతో ఊగిపోతున్న భానుని చూసి తడబడి, రా భాను, ఎప్పుడు వచ్చావు అంది శ్వేత లేని నవ్వుని నవ్వుతూ. హా, కరెక్ట్ టైంకే వచ్చాను అంది భాను. రాత్రి నుంచి సురేష్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని కంగారుతో పొద్దున్నే ఇంటి దగ్గరికి వచ్చింది భాను. ఛీ, నీ అన్నయ్య ఇలాంటి వాడు అనుకోలేదు. నా ఫ్రెండ్స్ చెబుతున్నా కూడా నేను వినలేదు. ఇంకా నయం, నా టైం బాగుండి పెళ్ళికి ముందే వాడి నిజస్వరూపం తెలిసింది. ఇక ఈ పెళ్ళి క్యాన్సిల్. ఇంకొకసారి నాకు కనిపిస్తే నేనే చంపేస్తాను వాడిని అని కోపంగా అరిచి పిచ్చి తిట్లు తిట్టి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళాక, ఏంటి మనోహర్ ఇలా జరిగింది, మా అన్నయ్య ఎటు ఈ వారంలో పెళ్ళి కదా, ఇక దీని ఆస్తంతా నాదేగా అంటూ నేను ఎంత చెప్పినా వినకుండా వాడి సేవింగ్స్ మొత్తం పెట్టి డైమండ్ నెక్లెస్ సెట్ గిఫ్ట్గా ఇచ్చాడు ఈ భానుకి. అప్పటికి చెబుతూనే ఉన్నాను, ఒక గోల్డ్ రింగ్ ఇవ్వరా, అంతగా గిఫ్ట్గా ఇవ్వాలంటే అని. అయినా వినకుండా 4 రోజుల్లో ఆ మార్వాడి సేట్ బంగారం అంతా నాదేగా, అదీకాక కొంచెం నా మీద పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది మా మామకి అన్నాడు. ఇప్పుడేమో ఈ భాను బ్రేకప్ అని పెళ్ళి బ్రేక్ చేసి చక్కగా వెళ్ళిపోయింది అని ఫీల్ అయిపోయింది శ్వేత. మనోహర్ వెటకారంగా చూస్తూ, టైం బాగోకుంటే అంతేనే, అన్నీ ఎలా కలిసి వచ్చేస్తాయి. మనోహర్ తల పట్టుకున్న శ్వేతని చూసి నిట్టూర్చి, పద మీ అన్నయ్యని చూసి అక్కడే మనం కూడా ట్రీట్మెంట్ చేయించుకుని వెళ్దాం అన్నాడు. అంతకన్నా ఇంకేం చేస్తాం ఇప్పుడు అని హాస్పిటల్ బయలుదేరారు ఇద్దరు. అక్కడ రిసెప్షన్లో అడిగి సురేష్ ఉన్న ఫ్లోర్కి వెళ్ళారు మనోహర్, శ్వేత. బయట చైర్లో ఉన్న ఇంకో కానిస్టేబుల్ని చూసి వాళ్ళ గురించి చెప్పి పర్మిషన్ అడిగారు. 10 నిమిషాలు మాత్రమే అని వాళ్ళని లోపలికి పంపించారు. స్పృహలో లేకుండా పడి ఉన్న సురేష్ని చూసి దగ్గరికి వెళ్ళారు. ఒక చెయ్యి భుజం దాకా కొట్టువేసి ఉంది. మెడకి నాక్ బెల్ట్ పెట్టి ఉంది. మొహం అంతా వాచిపోయి పెదవి దగ్గర కుట్లతో చూడటానికే భయంకరంగా ఉంది. సురేష్ని అలా చూసి ఫీల్ అయిపోతూ, అన్నయ్య అని చిన్నగా కదుపుతూ పిలిచింది శ్వేత. కొంచెంసేపటికి చిన్నగా మూలుగుతూ స్పృహలోకి వచ్చాడు సురేష్. కళ్ళు తెరిచిన సురేష్ని చూసి, అన్నయ్య ఏం జరిగింది, ఏంటి ఇలా తన్నులు తిన్నావు,
ఇంత బాడీ పెట్టుకుని ఎదిరించలేకపోయావా అని అడిగింది శ్వేత. మాట్లాడటానికి ట్రై చేసినా మాట గొంతు నుండి బయటికి రాక ఇబ్బంది పడ్డాడు సురేష్. అతని అవస్థ గమనించి మా బాస్ ఆ రిషియేనా నిన్నిలా కొట్టింది అంది శ్వేత. అతను చెప్పాలనుకున్న సమాధానం వచ్చేలోపు శాంతించి అవును అన్నట్టు కళ్ళు ఆర్పాడు మూలుగుతూ. తర్వాత మీకెలా తెలుసు అనుకుంటూ వాళ్ళ ఒంటి మీద దెబ్బలని చూశాడు అనుమానంగా. అతని ఆలోచన అర్థమయ్యి మాకు కూడా రాత్రే అయిపోయింది కోటింగ్, కాకపోతే నిన్ను ఇలా చేసి కేసు వేశాడు మాకేమో అని నిన్న జరిగింది చెప్పాడు మనోహర్. హైదరాబాద్ వెళ్తున్న విషయం కూడా చెబుతూ ఉండగా బయట కానిస్టేబుల్ వచ్చి టైం అయింది మీరు ఇంకా బయటకు వెళ్ళండి అన్నాడు. సరే సార్ అని సురేష్ వంక ఉసూరుమంటూ చూసుకుంటూ బాయ్ అన్నయ్య జాగ్రత్త అని మనోహర్ వెనుక వెళ్ళింది. అప్పటికే మళ్ళీ స్పృహ కోల్పోయాడు సురేష్. కిందకి వెళ్ళి వాళ్ళు కూడా డాక్టర్కి చూపించుకున్నారు. శ్వేత కట్టు తీసి చెక్ చేసి ఇంకా చేతిలో ఇరుక్కుపోయిన గ్లాస్ పీసెస్ తీసేసి ఆయింట్మెంట్ రాసి మళ్ళీ డ్రెస్సింగ్ చేశారు. మనోహర్ దెబ్బలు కూడా చూసి ట్రీట్మెంట్ చేసి నొప్పులకి 2 ఇంజెక్షన్స్ చేశారు. బయటకు వచ్చి టైం చూసుకుని చాలా టైం అవటంతో ఒకేసారి భోజనం చేద్దామనుకుని బండి దగ్గర ఒక పార్సిల్ తీసుకుని అతను తిని శ్వేతకి కూడా తినిపించి ఆఫీస్కి బయలుదేరారు. రిషి కస్తూరి ఆఫీస్కి వెళ్ళేసరికి కొంచెం ఆలస్యమైంది. అప్పటికే మేనేజర్ వచ్చి మధ్యాహ్నం మీటింగ్ కోసం ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఉన్నాడు. రిషి తన ఛాంబర్కి వెళ్ళి మీటింగ్కి సంబంధించిన ఫైల్ చూడటంలో బిజీ అయిపోయాడు. కస్తూరి ఎదురు సోఫాలో కూర్చుంది. కొద్దిసేపు ల్యాప్టాప్ చూసి పక్కన పెట్టేసి బోర్ కొడుతుండేసరికి చెంప కింద చెయ్యి పెట్టుకుని ఎదురు చైర్లో కూర్చుని సీరియస్గా ఫైల్స్ చూస్తున్న రిషిని చూస్తూ ఉండిపోయింది. ఆమె చూపులు తెలిసి తల ఎత్తి చూశాడు రిషి. అతను చూసేసరికి తల పక్కకి తిప్పి మళ్ళీ ఓరగా అతన్ని చూసింది. ఇంకా ఆమెనే చూస్తున్న రిషిని చూసి బెరుకుగా నవ్వింది. చేతులు నలుపుకుంటున్న కస్తూరిని చూసి నవ్వి ఏంటి బోర్ కొడుతుందా అన్నాడు. అదేమీ లేదు రిషి గారు అంది కస్తూరి. మీటింగ్ అయ్యేదాకా ఏం చేస్తావు? పైన రూమ్కి వెళ్ళు లేకుంటే అన్నాడు. ముందు రోజు శ్వేత ఆమె దగ్గరికి వచ్చి అన్న మాటలు గుర్తొచ్చి మొహం వాడిపోయింది. ఆహా వద్దులే రిషి గారు, నేను ఇక్కడే ఉంటాను అంది కస్తూరి. సరే అయితే అన్నాడు విషయం అర్థమైన రిషి. కొద్దిసేపటికి వాష్రూమ్ అవసరమై రిషి గారు ఇప్పుడే వస్తాను అని బయటికి వచ్చింది. పైన గదికి వెళ్ళబుద్ధి కాక కిందే స్టాఫ్ వాష్రూమ్స్ వైపు వెళ్ళింది కస్తూరి. వాష్రూమ్స్ బయట కామన్ ఏరియాలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు వాష్ బేసిన్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటల్లో శ్వేత మనోహర్ పేర్లు విని ఆగిపోయింది కస్తూరి. ఆ మేనేజర్ ద్వారా తెలిసిందే ఆయన మన కొలీగ్ ప్రకాష్కి బాబాయ్ కదా, అలా ప్రకాష్కి తెలిసింది. ఇంకేముంది, ఆఫీస్ స్టాఫ్ అందరికీ తెలిసిపోయింది. కానీ విషయం బాస్ గురించి కదా, అందుకే సైలెంట్ అయిపోయారు. నువ్వెన్నైనా చెప్పు, నాకెందుకో ఈ ప్రకాష్ మాటలు నమ్మాలని అనిపించట్లేదే. లేకుంటే మన బాస్ అసలు ఇక్కడికి ఎప్పుడూ రానే రాడు. ఈ మనోహర్ శ్వేతలు ఎలా తెలుసు మన బాస్కి అంది ఆమెతో మాట్లాడుతున్న ఇంకొక కొలీగ్. ఒకవేళ తెలిసినా వాళ్ళని చావగొట్టేంత పగ ఏమీ ఉంటుంది ఒక నార్మల్ ఎంప్లాయీ మీద అనింది ఆమె మళ్ళీ. అవన్నీ వింటున్న కస్తూరి కూడా షాక్ అయ్యి, రిషి గారు మనోహర్ శ్వేతలని కొట్టారా? ఎప్పుడు జరిగింది అసలు? ఆయన నాతోనే ఉన్నారుగా అని ఆలోచిస్తూ ఉంది. ఏమోనే, మనోహర్ శ్వేత ఇద్దరూ ఈరోజు ఆఫీస్కి రాలేదు కూడా కదా. ప్రకాష్ చెప్పింది నిజమైతే ఆ మనోహర్ వాళ్ళు ఈరోజు రిజైన్ చేయటానికి వస్తారు కదా. అప్పుడు వాళ్ళని చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. ఈ మాటల్లో ఎంత నిజం ఉందో పద వెళదాము అని మాట్లాడుకుంటూ వాళ్ళ ప్లేస్లకి వెళ్ళటానికి వెనక్కి తిరిగారు. వీళ్ళు మాట్లాడేది వింటూ ఆలోచనలో పడిన కస్తూరిని చూసి కొంచెం భయపడ్డారు. సారీ మ్యామ్, ఆఫీస్లో ఏదో ఈ న్యూస్ సర్క్యూట్ అవుతుంటే ఆ విషయం గురించే మేము అనుకుంటున్నాము అంతే, సార్కి చెప్పకండి మ్యామ్ అన్నారు. నిన్న రిషి కస్తూరిలని చూశాక వాళ్ళ క్లోజ్నెస్ అర్థమైంది వాళ్ళకి. భయపడుతున్న వాళ్ళని చూసి ఆలోచనలోనే కళ్ళు ఆర్పింది కస్తూరి. అమ్మయ్య అనుకుంటూ థ్యాంక్ యూ మ్యామ్ అంటూ పరుగున వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోయారు. కస్తూరి కొంచెం సేపటికి ఆలోచిస్తూ బయటికి వచ్చి రిషి ఛాంబర్కి వెళ్ళింది. అక్కడే బయట వెయిట్ చేస్తున్న అటెండర్, మేడం సార్ మీటింగ్ హాల్లోకి వెళ్ళారు మేడం, మిమ్మల్ని కావాలంటే రూమ్లో రెస్ట్ తీసుకోమన్నారు.
పర్వాలేదు, నేనిక్కడే ఉంటాను అని లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంది. అటెండర్ వెళ్ళి జ్యూస్ తెచ్చి మేడం అనడంతో తలెత్తి చూసి వద్దు, నేను అడగలేదుగా అంది కస్తూరి. అది సార్ చెప్పారు మేడం అని నస్కటంతో సరే అంటూ గ్లాస్ తీసుకుని థ్యాంక్ యూ అంది. ఏమైనా పనుంటే పిలవండి మేడం అని బయటికి వెళ్ళిపోయాడు. కస్తూరి కొంచెం తాగి టేబుల్ మీద పెట్టి వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంది. సడన్గా రిషి పొద్దున్న వేరే డ్రెస్లో ఉండటం, మార్నింగ్ తను అడిగితే మాట దాటేయటం, లేట్గా నిద్ర లేవటం గుర్తొచ్చి కళ్ళు పెద్దవి చేసి, అంటే రిషి గారు నైట్ ఇదంతా చేశారా, నాకు అసలు మెలకువే రాలేదు అనుకుంటూ అసలు రాత్రి ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ రిషి వస్తే అడగాలని ఎదురు చూస్తూ ఉంది. మీటింగ్ అయిపోయాక ఛాంబర్లోకి వస్తూ కస్తూరి అక్కడే ఉండటం చూసి టేబుల్ దగ్గరికి వెళ్ళి ఫైల్స్ అక్కడ పెట్టాడు. అతన్ని చూసి లేచిన కస్తూరి మాట్లాడబోయి వెనుక వచ్చిన మేనేజర్ని చూసి ఆగింది. సార్, పైన మీ రూమ్లో లంచ్ అరేంజ్ చేయించాను సార్ మీకు కస్తూరి గారికి అని చెప్పాడు. టైం చూసి అప్పటికే ఆలస్యం అవటంతో హో లేట్ అయింది అని కస్తూరి వైపు చూసి పద కస్తూరి లంచ్ చేద్దాం అన్నాడు. సరే అని తల ఊపి వెనకే వెళ్ళింది. మేనేజర్ కూడా రూమ్ దాకా వచ్చి సర్వెంట్ అన్నీ అక్కడ పెట్టాక రిషి వాళ్ళు వడ్డించుకుంటాం వెళ్ళమనటంతో మేనేజర్ ఇంకా సర్వెంట్ వెళ్ళిపోయారు. రిషిని చూసి ఆకలి వేస్తుందేమో అని ఇంకేం మాట్లాడకుండా ప్లేట్లో వడ్డించింది. తను కూడా పెట్టుకుని రిషి ఎదురుగా కూర్చుని 4 ముద్దలు తినేసింది. తర్వాత అన్ని ట్రాలీలో సర్దేసి ఆ ట్రాలీని పక్కకి పెట్టేసింది. రిషి వెళ్ళి సోఫాలో కూర్చుని కస్తూరి ఇప్పుడు అడుగు, ఇందాకటి నుంచి ఏదో అడగాలని అనుకుంటున్నట్లున్నావు అన్నాడు రిషి. రిషి మాటలకి తల ఎత్తి చూసిన కస్తూరిని చూసి పక్కన కూర్చోమన్నట్టు కళ్ళతో చూపించాడు. కస్తూరి రిషి పక్కకి వెళ్ళి కూర్చుని అది రిషి గారు మీరు రాత్రి ఎక్కడికైనా వెళ్ళారా అంది. రిషి ఏం మాట్లాడకుండా అలాగే చూశాడు కస్తూరి వైపు. అతని చూపులోనే విషయం అర్థమవుతుంది కస్తూరికి. అంటే మీరు నిజంగానే ఆ మనోహర్ వాళ్ళని కొట్టారా అంది ఆశ్చర్యంగా. రిషి కస్తూరిని సూటిగా చూస్తూ నీ బాధకి కారణమైన వాళ్ళని ఎలా వదిలిపెడతాననుకున్నావు కస్తూరి అన్నాడు. ఎందుకు రిషి గారు, అదంతా జరిగిపోయింది, వాళ్ళ సమస్య అనేది లేకుండా వాళ్ళ నీడ తగలకుండా ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. తప్పు మా బావది కదా, డబ్బు కోసం ఇలా వాళ్ళ చేతికి అప్పచెప్పాడు. ఆడేవాళ్ళు ఉంటే వాళ్ళ తలపై ఎక్కి ఆడించేవాళ్ళు ఉంటారు కదా, అదే వీళ్ళు చేసింది, అందుకే నిన్న రాత్రి మీతో అన్నాను. తప్పు ఏదైనా ఉంటే వాళ్ళు ఎప్పటికైనా తప్పక అనుభవిస్తారు అని అంది కస్తూరి ఆమె కోసం రిషి స్ట్రగుల్ అయ్యాడన్న ఆలోచనతో. ఇది పాతకాలం కాదు కస్తూరి, ఇప్పుడు చేసిన పాపాలకి ఎప్పుడో అనుభవించేందుకు ఇప్పుడు ట్రెండ్ మారింది, ఎప్పుడు చేసిన తప్పులకి అప్పుడే అనుభవిస్తారు. ఇంకా ఇది మీ బావ తప్పు మాత్రమే కాదు, నిజానికి మీ బావకి కూడా ఏమీ తెలీదు వాళ్ళ ప్లాన్ అన్నాడు. ప్లాన్ అనగానే ఆ మ్యారేజ్ వెనుక సీక్రెట్ ఏదో ఉంది అని రిషికి తెలిసింది అని అర్థమయ్యింది కస్తూరి. ప్లానా? అంటే మీకు ఆ పెళ్ళి వెనుక ఉన్న కారణం తెలిసిందా రిషి గారు అంది కస్తూరి. హా కస్తూరి, నువ్వు అనుకున్నట్టు ఏ జ్యోతక దోషంతోనో లేక పేరెంట్స్ ఫోర్స్తోనో ఆ మ్యారేజ్ జరగలేదు. అసలు విషయం ఏంటంటే అని తను తెలుసుకున్న విషయాలు మొత్తం చెప్పాడు. ఆమె వెనుక జరిగిన కుట్ర వింటుంటే విస్తుపోయింది కస్తూరి. ఏంటి రిషి గారు మీరు చెప్పేది, అంటే డబ్బు కోసం నాటకమా? కానీ నేనెవరికి అన్యాయం చేశాను? నా మీద అంత కక్ష ఎవరికుంది? వాళ్ళు ఎందుకు ఇంత కుట్ర చేశారు నాపైన అంది కళ్ళల్లో నుండి నీళ్లు జారుతుండగా. ఆమెని దగ్గరికి తీసుకుని హత్తుకుని ఆ విషయమే తెలియలేదు కస్తూరి, కానీ త్వరలోనే ఖచ్చితంగా తెలుసుకుంటాను అని మనోహర్కి ఆ సీక్రెట్ వ్యక్తి గురించి ఏమీ తెలియదు. తెలిసిన వాళ్ళ అమ్మ పరిస్థితి ఏమో ఇప్పుడు బాగాలేదు, మాట్లాడే స్థితిలో లేదు అని పార్వతికి జరిగిన విషయం చెప్పాడు. అలాగే రాత్రి సురేష్కి మనోహర్కి తను పట్టించిన గతి వేసిన శిక్ష అన్నీ చెప్పాడు. రిషిని హత్తుకుని ఉండటంతో అతని గుండెలపై నుండి తల ఎత్తి చూస్తూ అతను చెప్పే మాటలన్నీ ఆశ్చర్యంగా ఒకంతు ఆనందంతో వింటుంది కస్తూరి. ఇప్పుడు ఈ మాటలు వింటుంటే ఏమాత్రం వాళ్ళ మీద కనికరం రాలేదు కస్తూరికి. మంచి పని చేశారు రిషి గారు, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. డబ్బు మీద పిచ్చితో ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడదాన్ని
జాలి దయా లేకుండా ఆడిస్తూ ఆనందించినందుకు వాళ్ళకి తగిన శిక్షే పడింది అని ఆనందపడుతూ చెప్పింది కస్తూరి. నేను చేసిన పనికి నీకు ఆనందంగా ఉండొచ్చు కస్తూరి, బట్ నీ బిహేవియర్తో నేను అస్సలు ఆనందంగా లేను అన్నాడు రిషి కస్తూరిని వదిలి. భోజనం చేసిన మనోహర్ శ్వేత ఆఫీస్కి బయలుదేరారు. వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యేసరికి అప్పుడే స్టాఫ్ అందరూ క్యాంటీన్కి వెళ్ళి వాళ్ళ వాళ్ళ లంచ్ ముగించుకుని ఒక్కొక్కరు వస్తున్నారు. మనోహర్ శ్వేత వాళ్ళ ప్లేస్కి దగ్గరికి వెళ్లకుండా ఒక పక్కన నించుని ఉండటంతో వాళ్ళిద్దరినీ చూసి ప్రొద్దుటి నుంచి స్ప్రెడ్ అవుతున్న న్యూస్ నిజమే అని కుసకుసలాడుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళ ప్లేస్లకి. కొందరు పడిని వాళ్ళు బాగయ్యింది అని సంబరపడ్డారు. కొందరు క్లోజ్గా ఉండేవాళ్ళు క్యూరియాసిటీతో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఏం జరిగిందో తెలుసుకోవాలని. అరే మనోహర్, ఏం జరిగింది, ఏంటి ఈ దెబ్బలు అని ఏమి తెలియనట్టు మాటలు మొదలుపెట్టారు కోలీగ్స్. అందరి చూపులతోనే జరిగిన విషయం ఆఫీస్ మొత్తం తెలిసిందని అర్థమైంది మనోహర్ వాళ్ళకి. అందుకే ఏమీ సమాధానం ఇవ్వకుండా సైలెంట్గా ఉన్నారు. ఇక మాట్లాడని వాళ్ళని చూసి విసుగొచ్చి కడుపుబ్బరంతో మన బాస్ మిమ్మల్ని బాగా కొట్టారంట, నిజమేనా అన్నాడు ఒక కొలీగ్. పక్కన ఇంకొక ఆమె ఆడదానివి అని కూడా చూడకుండా నిన్ను కూడా దయా దాక్షిణ్యాలు లేకుండా కొట్టారంట కదా సార్ అంది ఇంకొంచెం మిర్చి యాడ్ చేస్తూ. అవునంట, ఇంకా వీళ్ళ దగ్గర చిల్లిగవ్వ లేకుండా మొత్తం లాగేశారంట, ఇప్పుడు జాబులో నుంచి కూడా తీసేస్తున్నారు అని చిన్నగా అన్నాడు ఆ కొలీగ్ పక్కనున్న ఆమెతో. తర్వాత మనోహర్ వాళ్ళని చూసి మరి ఎలా బ్రతుకుతారో ఏమో, మన బాస్ని కాదని వేరే ఎవరూ కూడా జాబ్ ఇవ్వరు, ఇప్పుడు ఈ మహానగరంలో వీళ్ళ పరిస్థితి ఏంటో ఏమో అన్నాడు జాలిగా. అయినా కూడా సైలెంట్గా ఉన్న వాళ్ళని చూసి వీళ్ళకి తెలిసిన మ్యాటర్ అంతా కరెక్టే అని నిర్ధారణ చేసుకున్నారు అందరూ. మనోహర్ ఫేస్ని చేత్తో అటూ ఇటూ తిప్పుతూ అబ్బాబ్బా బాగా తగిలాయిగా మనోహర్ దెబ్బలు అని సానుభూతిగా మాట్లాడాడు అతను. కానీ నిజానికి అతనికి మనసులో చాలా హ్యాపీగా ఉంది. ఈ మనోహర్ తప్పుకుంటే ఇక వాళ్ళ టీంలో ఎఫిషియంట్ తనే కాబట్టి ఇక తనే లీడ్ అని అర్థమైంది అతనికి. అందుకే లోపల పిచ్చి హ్యాపీగా ఉన్నాడు అతను. శ్వేత మాట్లాడుతూ ఇలా సానుభూతి చూపించే బదులు ఎన్నాళ్ళగానో కలిసి వర్క్ చేస్తున్నాము అన్న కన్సర్న్తో అయినా కొంచెం మీకు తెలిసిన వాళ్ళ దగ్గర లైక్ మీ ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్ వర్క్ చేసే దగ్గర జాబ్ దొరుకుతుందేమో మాకు ఒకసారి ట్రై చేయొచ్చుగా అంది శ్వేత. హైదరాబాద్ వెళ్ళే బాధ తగ్గుతుంది అనే చిన్న ఆశతో పక్కన అమ్మాయి శ్వేత దగ్గరికి వచ్చి సారీ శ్వేత, ఈ టైంలో మేము ఏమి చేయలేము, మీకేదైనా హెల్ప్ చేసినా ఇంత మంచి శాలరీస్ హైక్స్ ఉన్న జాబ్ని చేతులారా పోగొట్టుకుని మా నోట్లో నేనే మట్టి కొట్టుకోలేము, సారీ శ్వేత అంది. ఇంతకీ విషయం ఏంటో చెప్పలేదు సార్కి, మీ మీద అంత కోపం ఎందుకు వచ్చింది, కోపం మాత్రమే కాదు అదేదో పగబట్టినట్టు చేశారు, లేకుంటే కోపమైతే నాలుగు తన్ని ఊరుకుంటారు, ఇలా రోడ్డు మీదకి లాగి మనిషిని కృంగదీయరు అన్నాడు అతను. మనం విన్నా చూసినా దాన్ని బట్టి మన బాస్ చాలా మంచివారు, వీళ్ళు ఎంత పెద్ద తప్పు చెయ్యకుంటే ఇలా కొట్టి ఉంటారులే చెప్పండి అంది పక్కన ఆమె వ్యంగ్యంగా. హా అదే నిజమే అనుకుంటూ మాట్లాడుకుంటున్నారు అందరూ. మనోహర్ వాళ్ళకి వీళ్ళ మాటలు మరింత ఇబ్బందిగా ఉన్నాయి. ఇంజెక్షన్స్ వల్ల నొప్పులు కొద్దిలో కొద్దిగా ఉపశమనంగా ఉన్నాయి, కానీ అంతసేపు నిలబడాలంటే చచ్చే కష్టంగా ఉంది. దానికి తోడు ఈ అవమానకరమైన మాటలు ఛ అనుకుంటూ అలాగే నిలబడ్డాడు. ఏంటి మీకు జాబ్ అవసరం లేదా అని స్టాఫ్ని ఉద్దేశిస్తూ వచ్చాడు మేనేజర్. సారీ సార్ అన్నారు చిన్నగా. బాస్ కానీ చూస్తుంటే సారీ చెప్పే పరిస్థితి కూడా లేకుండా ఈరోజే ఈ ఆఫీస్లో ఫైనల్ డే చేస్తుండేవారు మీకు అనటంతో ఒక్కొక్కరు మెల్లగా అక్కడ నుంచి జారుకున్నారు. మనోహర్ వాళ్ళని చూసి సార్ లంచ్ చేస్తున్నారు, ఫ్రీ అయ్యాక మీకు ఇన్ఫామ్ చేస్తాను అన్నాడు కూర్చోమని కూడా చెప్పకుండా. తప్పక, ఇక ఆమోలే నిలబడ్డారు ఇద్దరు. మిగిలిన కథని మరొక భాగంలో విందామండి. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.